శివలింగం యొక్క మహిమ మనం చెప్పుకుంటున్నాం. శివలింగం అంటే కింద పానవట్టం అంతా అమ్మవారు, లింగం ఈశ్వరుడు. శివుడు ఎక్కడుంటే అక్కడ అమ్మ ఉంటుంది, అమ్మ ఉంటే శివుడు ఉంటాడు. ఆ ఇద్దరికి అభేదం. ఒకప్పుడు శివుడు అంధకుడు అని ఒక రాక్షసుడిని సంహరించాడు. సంహరించి కైలాసానికి వచ్చాడు. రాగానే మొత్తం అక్కడున్న ప్రమథ గణాలు, అమ్మవారి దగ్గర ఉన్న మాలిని వంటి గణాలు అందరూ కూడా శివుడికి మంగళహారతి పలికారు. ఆ మంగళహారతి అంతా పుచ్చుకున్నాక పార్వతి చిరునవ్వు నవ్వుతూ శివుడి దగ్గరకు వచ్చి, ఏమండి ఈ జనమందరూ మీకు తెగ హారతి పడుతున్నారు, మీరు ఏమి చేశారండి అంది. అదేమిటి పార్వతి, నేనేం చేశానో నీకు కొత్తగా చెప్పాలా? అంధకుడనే ఒక భయంకర రాక్షసుడిని చీల్చి చెండాడాను అన్నాడు ఆయన. ఓహో అలాగా, వాణ్ణి చంపే ముందు ఏం చేశారండి అన్నది ఆవిడ. వాణ్ణి చంపే ముందు ఎడంకాలతో ఒక్క తొక్కు తొక్కి చంపాను అన్నాడు ఆయన. ఓహో, వాణ్ణి కాలుతో తొక్కి చంపారు. ఏ కాలు? ఎడంకాలు. ఎడంకాలు ఎవరిదండి అంది ఆవిడ. అప్పుడు ఈయన ఒక్క క్షణంలో ఉండిపోయాడు. ఎందుకని? అర్ధనారీశ్వరుడు కదా శివుడు. ఎడమకాలు ఎవరిది? అమ్మవారిది. ఎడంకాలుతో తొక్కి చంపారా, కాలు ఎవరిది అనగానే ఆయన ఒక్క క్షణం ఆగి చిరునవ్వు నవ్వి, ఎడంకాలు ఎవరిది? నీదే, నువ్వే కదా అన్నట్ట. మరి తొక్కి చంపింది నేనైతే ఈ వెర్రి జనం అంతా మీకు మంగళహారతి పడతారేమిటండి అంది ఆవిడ. అప్పుడు శ్లోకం కొసమెరుపు ఏమిటంటే, చిట్ట చివరి ఆయన ఉన్నాడు, పుణ్యైర్ యశోలభ్యతే. నేనేదో పుణ్యం చేసుకున్నాను, చంపేది నువ్వైనా, పనులు చేసేది నువ్వైనా, వంట చేసి పెట్టేది నువ్వైనా, పులిహేర పెట్టేది నువ్వైనా, కీర్తి నాకు వస్తుంది అన్నాడు. పుణ్యై, పుణ్యముల చేత యశ కీర్తి లభ్యతే వస్తుంది. ఎప్పుడో పుణ్యం చేసుకోబట్టి ఒక గొప్ప ఆవిడ పక్కన చేరితే ఆవిడ వల్ల ఆయనకి కీర్తి వస్తుంది అనమాట. కాబట్టి పక్కనున్న కీర్తి అంతా అమ్మవారిది. మిత్రసహుడి కథ చెప్పాను. మిత్రసహుడు వశిష్ఠ శాపం చేత రాక్షసుడై ఓ బ్రాహ్మణుణ్ణి, మిథునంగా ఉన్న ఆయన్ని చంపి తినేశాడు. ఆ పాపం వల్ల ఆవిడ శాపం పెట్టింది. దాంతో ఆయనకి సంతానం లేకుండా పోయింది. ఇప్పుడు ఆయనకి శాప విముక్తి అయ్యాక భయంకరమైన బ్రహ్మహత్యా పాపం నల్లని పిశాచీ రూపంతో ఆయన వెంట పడి పట్టుకుని ఆయన నల్లగా మార్చింది. అప్పటిదాకా మిత్రసహుడు సువర్ణవర్ణంలో ఉండేవాడు, బంగారపు రంగులో ఉండేవాడు. ఈ బంగారపు రంగులో ఉండేవాడు కాస్త పూర్తిగా నల్లగా అయిపోయాడు. ఈ పాపం తట్టుకోలేక గజగజలాడి వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి, వశిష్ఠ నేను నీ శాపం వల్ల రాక్షసుడి అయ్యాను. రాక్షసుడిగా ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడిని తిన్నాను, దాంతో ఆయన భార్య నన్ను శాపం పెట్టింది. దానివల్ల కేవలం సంతానం మాత్రమే ఉండదనుకున్నాను, కానీ ఈ విప్రుణ్ణి చంపిన పాపం, బ్రహ్మహత్యా పాపం నన్ను పట్టి పాలారుస్తోంది, పీడిస్తోంది. నా శరీరం అంతా నల్లగా అయిపోయింది. బ్రహ్మహత్యా పాపం చేసిన వాడికి శరీరం నుంచి దుర్వాసన కూడా వస్తుందండి. ఒకేసారి కుళ్ళిపోయిన రకరకాల పదార్థాలు, చెత్త చెదారం, ఇప్పుడు డంప్ అంటున్నామే మనం, చెత్త పారేసేటటువంటి వ్యర్థ పదార్థాలు ఉన్నటువంటి ప్రాంతం నుంచి వచ్చే దుర్వాసన మనిషి శరీరం నుంచి వస్తుంది. అందుకే సాధ్యమైనంత వరకు మహాత్ములైన పండితుల్ని, విప్రుల్ని సంహరించకూడదు. ఏదో నేను రాక్షసుడిగా ఉన్నప్పుడు ఒకరిని చంపాను, ఆ పాపం నన్ను పిశాచి రూపంలో పట్టుకుంది, శరీరం పులుసు కంపు కొడుతోంది, ఈ దుర్వాసన తట్టుకోలేకపోతున్నాను, బావోయ్ రక్షించండి అంటే, అప్పుడు వశిష్ఠుడు దివ్యదృష్టితో చూసి, నువ్వు ఒక చిన్న పాపం చేసావు, ఆ పాపం వల్లే నువ్వు బ్రహ్మరాక్షసుడి అయిపోయావు. ఆ రాక్షసుడిగా ఉన్నప్పుడు మళ్ళీ బ్రాహ్మణ్ణి తిన్నావు. దానికి గల కారణం చెబుతున్నాను. ఒకసారి ఈ మిత్రసహుడు అయోధ్య నగరాన్ని పరిపాలిస్తున్నప్పుడు అయోధ్య నుంచి కాశీ వెళ్ళాడు. కాశీ వెడుతూ దారిలో ఓ మర్రి చెట్టు దగ్గర ఓ శివలింగం కనపడింది. ఆ శివలింగాన్ని అగస్త్య మహర్షి స్థాపించాడు. అగస్త్యుడు కాశీ నుంచి శ్రీశైల క్షేత్రానికి పాదయాత్ర మీద వచ్చాడని చెప్పుకున్నాం కదా. ఆయన కాశీ విడిచిపెట్టి వింధ్యపర్వతం యొక్క గర్వం సర్వం కర్వం చేసి వస్తూ వస్తూ దారిలో కనిపించిన చోటల్లో ఒక్కొక్క లింగాన్ని స్థాపించాడు. ఇప్పటికీ కూడా వింధ్యపర్వతానికి అవతల భాగంలో అయోధ్య నగరం నుంచి వెడుతున్నప్పుడు కాశీకి ఇంచుమించుగా ఒక 100-120 కిలోమీటర్ల దూరంలో వింధ్యాచల నివాసిని అనే పేరుతో అమ్మవారు ఉన్నది. ఆ ప్రాంతంలో ఓ మర్రి చెట్టు కింద ఒక లింగం ఉంది. ఆ లింగాన్ని స్వయంగా అగస్త్యుడు కాశీని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాననే బెంగతో స్థాపించాడు. చెట్టు కింద ఉండడం వల్ల ఎవరూ పట్టించుకోవటం లేదు. నిజానికి ఆ చెట్టు కింద ఉన్న ఆ లింగం చాలా గొప్పది. దాని గురించి లింగ పురాణంలో 3 శ్లోకాల్లో రాశారు. అగస్త్యేన ప్రతిష్ఠితం, అగస్త్యుని చేత ప్రతిష్ఠింపబడినది. ఏతల్లింగం షాడ్గుణ్యం, ఈ లింగము 6 గుణములతో ఉంటుంది. 6 గుణాలు వరుసగా కామాన్ని నాశనం చేసేది, క్రోధాన్ని నాశనం చేసేది, లోభాన్ని నాశనం చేసేది, మోహం మదం మాత్సర్యం, ఈ 6 శత్రువుల్ని తొలగించే పవిత్రమైన లింగం. ఈ లింగానికి అటు ఇటు వెడుతున్న వాళ్ళంతా భక్తితో ఒక్క నమస్కారం చెయ్యండి అని అక్కడ ఒక శాసనం ఉంటుంది.
ఈయన మిత్రసహుడు వెడుతూ వెడుతూ తొందరపాట్లో అప్పటికీ సారథి చెప్పాట, ఇది చాలా గొప్ప లింగం అండి, స్వయంగా అగస్త్యుడు ప్రతిష్ఠించిన లింగం, ఈ లింగాన్ని దర్శనం చేసుకుంటే కామక్రోధాదులు తొలగిపోతాయి, ఈ లింగానికి దండం పెట్టకుండా ఎవడూ కాశీ వెళ్ళకూడదు అన్నట్ట. కాశీలో మహాలింగాన్ని చూడబోతున్నాను, విశ్వేశ్వర లింగాన్ని చూడబోతున్నాను, ఈ మధ్యలో కనిపించే చిల్లర లింగాలకి నమస్కారం ఎందుకు అన్నాడు ఆయన. అదే పెద్ద దోషం మనం చేస్తున్నాం. లోపల మల్లికార్జునుడు చాలా గొప్ప జ్యోతిర్లింగమే, కానీ చుట్టూతా ఉన్న లింగాలు కూడా అంత గొప్పవే, అన్నీ శివుడే కదా. సర్వం శివమయం జగత్, ఈ జగత్తంతా శివమయమే, ఇక్కడ కనిపించే ప్రతి లింగంలోనూ శక్తి ఉంటుంది. వృద్ధ మల్లికార్జునుడికి వెళ్ళి తల ఎందుకు కొట్టుకుంటున్నావు, మొట్టమొదట ఆయన ముసలాయన రూపంలో ఇక్కడికి వచ్చాడు, ఆయనకి దండం పెట్టను, లోపల ఉన్న ఆయనకే నమస్కారం చేస్తానంటే అది కూడా దోషమే. ఈ చరాచర జగత్తులో కనిపించే ప్రతి లింగము ఏదో ఒక దివ్య శక్తి కలిగే ఉంటుంది. అసలు లింగమనే ఒక ఆకారం కనపడితే చాలు, ఆకారానికే నమస్కారం చేయమన్నారు. అదే మనకు ఆచంటేశ్వరుడి యొక్క గొప్పతనం. అదే ఆచంటలో ఒక గొప్ప లింగం ఉన్నది, దాని వెనకాతలు కూడా ఒక గొప్ప పురాణ గాథ ఉన్నది. ఆ గాథ ఏమిటో మీకు ఏదో ఒక సమయంలో చెబుతాను. అందులో నందివర్ధనుడు అని ఒక రాజుగారు ఉన్నారు. ఈ రాజుగారు గురువు గారికి ఒక మాట ఇచ్చాడు, అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఎక్కడున్నా సరే నేను ఇంటికి వచ్చేస్తాను, తెల్లవారుజామున లేస్తాను, తెల్లవారుజామున మన పూజామందిరంలో ఉన్న లింగాన్ని స్వయంగా అభిషేకిస్తానని మాట ఇచ్చాడు. ఆయన గురువుగారు ఒక మాట తీసుకున్నాడు, ఒకవేళ నువ్వు ఊళ్ళో లేకపోతే ఎక్కడుంటే అక్కడ తెల్లవారుజామున 4:30 నుంచి 6 గంటల మధ్యలో ఒక లింగాన్ని మాత్రం తప్పక అభిషేకించు అన్నాడు. ఈయన తథాస్తు అని గురువుగారికి మాట ఇచ్చాడు. ఓసారి ఈయన ఏం చేశాడు, రాజుగారు నవయవనంలో ఉన్నాడు, వేసి ఇంటికి వెళ్ళాడు. రాజనర్తకి ఇంటికి వెళ్ళి పీకదాకా తాగి ఆ మద్యం మయకంలో అక్కడే పడిపోయాడు. అది కార్తీక మాసం సోమవారం, ఆ సోమవారం ఏకాదశి కూడా కలిసి వచ్చింది. తెల్లవారుజామునే ఆలయాల్లో వాళ్ళందరూ లేచి మహన్యాసం చెప్పడం మొదలెట్టారు. ఆ మహన్యాస ధ్వనికి, ఉచ్చైర్ధ్వనికి రాజుగారికి మెలకు వచ్చింది. మెలకు వచ్చి కంగారు పడి లేచి చూశాడు. చూస్తే ఆయన ఉండదేమో వేశ్యాగృహం. వేసి ఇంట్లో శివలింగాలు ఎందుకు ఉంటాయి? ఆయన కంగారు పడి ఎంత గింజుకుపోయాడో తెలిసిన ఒక అద్భుతమైన పద్యాన్ని కంకంటి పాపరాజుగారు రాశారు. ఇది వేశ్యాగృహం. ఈ వేశ్యాగృహంలో గురువుగారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేను, ఎక్కడున్నా తెల్లవారుజామున 4:30 నుంచి 6 గంటల మధ్యలో ఒక లింగానికి అభిషేకం చేస్తానని మా గురువుగారికి మాట ఇచ్చాను. ఇక్కడ ఎలాగ అభిషేకం చేయటం, లింగం లేదు అని వణికిపోయాట. ఇచ్చిన మాట తప్పుతానేమో అని బాధపడ్డాడు. గురువుగారికి ఇచ్చిన మాట తప్పకూడదు, శివలింగాభిషేకం మానకూడదు. అక్కట కన్నుగా అన్నక మదాంధుడనై ప్రియురాలి ఇంటిలో చిక్కితీ, అక్కట కన్నుగా అన్నక మదాంధుడనై ప్రియురాలి ఇంటిలో చిక్కితీ, శైవ పూజ ఎటు చేయుదు వేళ అతిక్రమించే, ఇందెక్కడ కానరాదు పరమేశ్వర లింగము బోలురాయో, వేరొక్క పదార్థమో తొదక యుక్తమయైన ఇకెట్టులీశరా. అయ్యో కన్ను మిన్ను గనక ఈ దౌర్భాగ్యపు మద్యపానమనే వ్యసనానికి బాగా గురైపోయి వేశ్య ఇంటికి వచ్చి ఈ ప్రియురాలింటిలో అనుకోకుండా ఇరుక్కుపోయాను, ఎరక్కపోయి వచ్చి ఇక్కడ శివపూజ ఎలా చేస్తాను, వేళ దాటిపోతోంది, మాట వరుసకైనా ఇక్కడ శివలింగము వలే కనిపించే ఒక్క రాయైనా ఉంటే దానికి పూజ చేద్దామంటే అది లేదు. కుంకుడుకాయలు కొట్టుకునే రాళ్ళను ఉండేవి మా చిన్నప్పుడు, మేము కొట్టుకునేవాళ్ళం కుంకుడుకాయలను, ఒకటి ఉండేదిలేండి, దాంతో అప్పుడప్పుడు వారానికి ఒకసారి తలంటుకునేవారు. కనీసం అది కొట్టుకోవడానికి పనికొచ్చే రాయి కూడా కనిపించట్లా, అయుక్తం పనికి మాలినదైన శివలింగము వలే కనబడే ఒక్క పదార్థం కనబడితే బాగుండు, అభిషేకం చేద్దాం, ఎక్కడా కనబడదేమని ఏడ్చాడు. ఆయన భక్తుడు గనక, గురువు మీద కూడా భక్తి కలిగిన వాడు గనక, ఏమైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనుకున్నాడు గనక, ఆయనకి శివుడు ఒక మార్గం చూపించాడు. నిద్రపోతోంది రాజనర్తకి ఆ వేశ్య, ఆవిడ పైన కప్పుకున్న చీర పక్కకి తప్పుకుంది, వక్షోజం బయటకోటి కనపడింది, ఆ వక్షోజం వాడికి శివలింగంలా కనపడింది. వెంటనే వేశ్య కోసం తెచ్చిన పువ్వులే తీసుకుని, అవి నిజానికి ఉత్తమమైన పువ్వులు కాదు, పువ్వులు కూడా ఉత్తమ పుష్పాలు అయి ఉండాలి, అయినా ఇవాళ పూజ చెయ్యాలనుకుని వెంటనే ఆ పువ్వులే తీసి, ఓం నిధనపత ఏ నమః, నిధనపతాంతికాయ నమః, ఓర్ధ్వాయ నమః, ఓర్ధ్వలింగాయ నమః అని శివనామాలు జపిస్తూ ఈ వక్షోజం మీద పుష్పాలు వేశాడు. ఆ రోజు కార్తీక మాసం ఏకాదశి సోమవారం.
మహానుభావులైన కౌండిన్య అత్రి మరీచి దక్ష కపిలాగస్త్య దాక్షపాదాంగిర శాండిల్య క్రతు కణ్వకుత్స భృగు విశ్వామిత్ర మైత్రేయ మార్కండేయాసుర వామదేవ కపి దుర్వాసోపక వ్యాఘ్రపాన్ మాండవ్యాది మహామునుల్ చనిరి ప్రేమల్ వేర తత్సేవకున్. ఎంతమంది మహానుభావులైన ఋషులు, ఒకడు కౌండిన్యుడు, ఒకడు అత్రి, మరీచి, దక్షుడు, కపిలుడు, అగస్త్యుడు, అక్షపాదుడు, అంగిరుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బకుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు లాంటి ఋషులు ఎంతో భక్తితో కైలాసానికి తమ యోగశక్తితో వెళ్ళిపోయారు. జన్మజదు కవినాశకలింగం తత్ ప్రణమామి.